కోర్ట్ సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అసలు ఏం సీన్ అది, నాకు అసలు ఎప్పుడైతే స్టోరీ చెప్పాడో ఆ కోర్ట్ సీన్ చెప్పినప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఒక బ్రదరు యాక్చువల్గా కళ్ళలో నీళ్ళు వస్తారు అనమాట. అంటే బ్రదర్ అంత కష్టపడి అంత వెనుక తిరిగారే నువ్వు బాగుపడాలరా అది అని చెప్పిన తర్వాత వాడు కోర్టులోకి వెళ్ళి వాడు ఒక్కటే అంటే ఎడ్జ్లో ఉంటుంది అరే నో అనడానికి కూడా కారణం ఏంటంటే అరే నువ్వు చెప్పకరా నువ్వు ఒక్కటి ఒక్క చిన్న వద్దురా వద్దురా ఒక్కసారి హోల్డ్ చేసుకోరా అయిపోతుంది అనే ఒక చిన్న ఇది ఉంటుంది కదా అది నాకు చాలా నచ్చింది. దట్ బాగుంటుందని. అండ్ కోర్ట్ సీన్ వన్ ఆఫ్ ఫేవరెట్. బ్రదర్స్ కొట్టుకునే సీన్ దట్స్ అండ్ ఐ డోంట్ హౌ మెనీ ఆఫ్ యూ గైస్ సీన్ దట్ ఇద్దరు బ్రదర్స్ కొట్టుకుంటారు కదా అది ఆ సీన్ అయితే నాకు నాకు అసలు అంటే ఐ కుడెంట్ రియలీ ఇమాజిన్. మా బ్రదర్ నేను చాలా క్లోజ్గా ఉంటాను అనమాట, మా అన్నయ్య పేరు కిరణ్. అండ్ కిరణ్ నేను చిన్నప్పుడు కొట్లాడుకోవాలి అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. మధ్యాహ్నం నేను అన్నయ్య ఏదైనా చిన్న విషయానికి వచ్చి ఏదైనా కొట్టుకుంటే కొట్టుకుని ఆయాసం వచ్చేసి పడుకునేవాళ్ళం అనమాట. అట్లే పడుకొని ఆ చెమటకి మళ్ళీ లెగిసేవాళ్ళం. అంటే పడుకొని ఎంత అలసిపోవాలి అంటే పడుకొని మళ్ళీ చెమటకి మళ్ళీ సడన్గా లెగిసి చూసేవాళ్ళం అరే ఏమైందిరా అని చెప్పి నీకు ఇక్కడ తగిలిందా నాకు అక్కడ తగిలిందా అని. అంటే తగిలితే నాకేమైనా అయిందని కాదు, బేసికలీ అదొక పాయింట్. బట్ సాయంత్రం అయితే అమ్మ చూస్తుంది, అమ్మ వస్తే తిట్టేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ కవర్ ఎలా చేయాలి అంటే దానికి అరే నీకు కొంచెం ఇక్కడ తగిలిందా కొంచెం పౌడర్ వేసుకో అని చెప్పి. సో ఆ సీన్స్ అన్ని నాకు చాలా గుర్తొచ్చినాయి, ఎస్పెషలీ విజయ్ తోటి పోరాడేటప్పుడు. అండ్ విజయ్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్లా ఉంటాడు, అంటే ద వే హీ ఈజ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ బ్రదర్ లైక్ విజయ్. యా కొంచెం రియల్గా కొట్టుకోవడం లా వచ్చింది అది. అండ్ ఐ థింక్ దట్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద డైరెక్టర్.